ఇక గిరిజన రిజర్వేషన్ల పెంపు అంశంపై సభను తప్పుదోవ పట్టించిన మంత్రి విశ్వేశ్వర్ వెంటనే క్షమాపణ చెప్పాలని ఎంపీ మాలతు కవిత డిమాండ్ చేశారు. అబద్ధాలు చెప్పిన కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ఈ మేరకు మంత్రిపై లోక్సభలో ప్రివిలేజ్ మోషన్ ఇచ్చామన్నారు. గిరిజనులపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తుంది అంటున్న మాలతు కవితతో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. ఇంత పకడ్బందిగా డేటా ఉండి పకడ్బందిగా మీకు అంటే మేము పంపినాక మీరు రిసీవ్ చేసుకుని ఎంక్లాజ్మెంట్ కూడా పంపిన తర్వాత అంటే మాకు వచ్చింది దాన్ని సంబంధించి పంపించిన తర్వాత కూడా మాకు రాలేదనేది నిజంగా వాళ్ళు కేంద్ర మంత్రిని బర్తరఫ్ చేయాలి. వారు పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజన సోదరులకు ఆదివాసి బిడ్డలకు అందరూ కూడా వాళ్ళకి క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గతంలో అందరూ కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా పార్టీ వాళ్ళు కూడా గిరిజనులు ఒక ఓట్ బ్యాంక్గా చూసిండ్రు కానీ వాళ్ళకి ఏ రోజు కూడా చెప్పిన హామీలు తీర్చలేదు. మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా 90,000 పై చిలుకు ఉద్యోగాలు అనౌన్స్ చేయడం జరిగింది. ఎంతోమంది నిరుద్యోగ పిల్లలు మా ఆది గిరిజన పిల్లలు వెయిట్ చేస్తూ ఉన్నారు. అదే రిజర్వేషన్ పెరగట్లేదు అనుకోండి మాకు ఇంకా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మా పిల్లలు ఇంకా మా చాలామంది ఉద్యోగాలు వస్తాయి కాబట్టి ఎంతో ఆశతో ఉన్న వాళ్ళని వీళ్ళు వాళ్ళ మా ఆశల మీద నీరు గార్చే ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వము కేంద్ర మంత్రి చేస్తూ ఉన్నారు. గిరిజనులు అంటే వాళ్ళకి గిట్టదు, గిరిజనులు అంటే వాళ్ళకి నచ్చదు, గిరిజనులకు ఏ పని చేయరు, వాళ్ళు పూర్తి స్థాయిగా వివక్ష చూపిస్తున్న విషయం స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు ములుగుల విషయం చెప్తున్నా కదా, ఇక 7% ఎందుకంటే అదేదో గిరిజన యూనివర్సిటీని పెట్టాల్సిన అవసరం లేదుగా, నార్మల్గా అన్ని ఉండగా పెట్టచ్చు. ఈ 8 ఏళ్లలో 8 బిల్లులు ప్రవేశపెట్టారు కదా, ప్రత్యేకంగా గిరిజన గొప్ప కార్యక్రమం చేసింది ఏంది, వాళ్ళు ఏమీ లేదు. కానీ ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ఇప్పుడు రెండోసారి ముఖ్యమంత్రి అయితే పూర్తి స్థాయిగా ఇవాళ మా పూర్తి మాకు 1,000 కోట్ల రూపాయలు రోడ్లకు ఇవ్వడం జరిగింది. జనరల్ పిల్లలతో పాటు ధీర చదువుకునే విధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇస్తూ ఉన్నారు. తెలంగాణలో మా గిరిజనుల కోసం పూర్తి స్థాయిగా వాళ్ళని మా అభివృద్ధి దిశలో అన్ని రకాలుగా పరిగెట్టిస్తూ ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇవాళ పార్లమెంట్ సాక్షిగా ఇవాళ రిజర్వేషన్ కావచ్చు ఇంకా మిగతా ఏ విషయంలో కూడా పూర్తి స్థాయిగా వాళ్ళు నీరుగార్చడమే కాకుండా ఏదైతే విభజన చట్టంలో పొందపరిచిన బయ్యార ముక్కు పరిశ్రమ, ఎందుకంటే బయ్యార ముక్కు పరిశ్రమ కూడా ఏజెన్సీ ఏరియాలో ఉంది, ఎంతోమంది మా ఆదివాసీ గిరిజన బిడ్డలు దాని ఎంతోమంది ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు పని దొరుకుతుంది, అక్కడ ఇండస్ట్రియల్ ఏరియాగా చాలా అభివృద్ధి చెందుతుంది, ఎన్నో రకాలుగా కూడా ఉన్నా కూడా వాళ్ళు పూర్తి స్థాయిగా ట్రైబల్స్ అంటే గిట్టదని స్పష్టంగా కనబడతా ఉంది. అంటే ఓవరాల్గా మనం చూస్తున్నాం ఇవాళ ఏదైతే పార్లమెంటు తప్పుదోవ పట్టించినందుకు గాను విశ్వేశ్వర శర్మ పైన కూడా మీరు ప్రివిలేజ్ మోషన్ ఇచ్చారు, అంటే మీ డిమాండ్ ఏంటి? పార్లమెంట్ సాక్షి ఎట్లయితే అబద్ధపు మాటలు చెప్పారు, ఒక అబద్ధపు దాన్ని పూర్తి స్థాయిగా చేసిండ్రో, వారు ఆ పార్లమెంట్ సాక్షి కానీ బాజాబ్తో క్షమాపణ చెప్పాలి. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకో డిమాండ్ అయితే మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి, మా 10% రిజర్వేషన్ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదన పంపిందో, బిల్లు ఆమోదం పంపిందో మా రిజర్వేషన్ మాకు ఇవ్వండి, మీరు క్షమాపణ కోరాలి, దాంతోపాటు బర్తరఫ్ కూడా చేయాలి. మొత్తంగా చూస్తే యావత్ సభను కూడా తప్పుదోవ పట్టించిన విశ్వేశ్వర శర్మకు సంబంధించి ఆయనను బర్తరఫ్ చేయాలి కేబినెట్ నుంచి, దాంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానం చేసిన విధంగానే 10% సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఆమోదింపజేయాలని కూడా ప్రధానంగా ఆ టీఆర్ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లింగారెడ్డితో శివకుమార్, టీ న్యూస్, న్యూఢిల్లీ.